రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. అనారోగ్యంతో మరణించిన గురుకుల విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఈ నెల 3న అనారోగ్యంతో మరణించిన గురుకులాల విద్యార్థి నక్క శోభ కుటుంబ సభ్యులను బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వైద్య ఖర్చుల గురించి తెలుసుకున్నారు. 15 గుంటల భూమి అమ్ముకొని మరీ అమ్మాయి ఆరోగ్యం కోసం ఖర్చు చేశామని అమ్మాయి తల్లిదండ్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తెలిపారు. గురుకులాల అధికారులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమార్, పాతూరి రాజు, లద్ద నర్సింహులు, మండల అధ్యక్షుడు బి సల్మాన్, మండల నాయకులు ఎర్ర దుర్గయ్య, నర్సగల స్వామి, సంజీవులు, గోపి, విజయ్, తుడుం రాజ్ కుమార్, మహేష్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది సెంటర్ పంపించారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఏజ్ 15 ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈ డెత్ గురించి అడిగి అన్నా మనం రామాయపేట సోషల్ వెల్ఫేర్ సోషల్ రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతూ అనారోగ్యంతో చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను, తర్వాత మా దేవుళ్ళ గంగాధర్ గారు, మహతి రమేష్ గారు, శాంతి కుమార్ గారు, నామలక్ష్మి గారు మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా దయనీయంగా ఉంది ఆ తల్లిదండ్రుల పరిస్థితి. సో దాదాపు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఒక 15 గుంటల భూమి కూడా తల్లిదండ్రులు అమ్ముకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు, తినడానికి తిండి కూడా దొరకడం లేదు. మరి వాళ్ళు గాంధీ హాస్పిటల్కి పోతే కూడా దాదాపు 6000 రూపాయల ఇంజక్షన్లు బయట నుంచి కొనుక్కోమన్నారంట. మరి ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మన ముఖ్యమంత్రి గారే. సో మరి ముఖ్యమంత్రి గారు ఏ శాఖనైతే నిర్వహిస్తున్నారో అక్కడనే పేద ప్రజల పరిస్థితి, మరి పొలాలు అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి రాకూడదు ఈ రాష్ట్రంలో, కానీ వస్తుంది. ఇట్లాంటి పాలకులకు మనం ఓట్లు వేయడం వేస్ట్. సో రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ ఏనుగు గుర్తుకు ఓటేస్తే ప్రజలందరి జీవితాల వాళ్ళకి ఒక్క పైస ఖర్చు కాకుండా ఎండ్ టు ఎండ్, సో పుట్టుక నుంచి చావు దాకా అంతా కూడా ప్రభుత్వమే చూసే అబృహత్తమైన కార్యక్రమం మేము చేస్తాం. ఈ ప్రభుత్వాలకు చేత కాదు. అదేవిధంగా నేను ఇక్కడ పక్కన మా నేను ఇంతకుముందు పనిచేసిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు దగ్గర విద్యార్థుల కుటుంబాల దగ్గర పోయినా అక్కడ మహిళలు అందరితో కూడా మాట్లాడినా పాపం ఎవ్వరికి కూడా చదువు రాదు. మరి 75 సంవత్సరాల స్వాతంత్రం ఈ దేశానికి వచ్చింది, ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటున్నాము. సో మరి ఏ ఒక్క మహిళకు కూడా చదువు రాదు. మరి కేవలం కొందరికే చదువు వస్తుంది, 90% మహిళలకు ఇక్కడ చదువు రావడం లేదు. మరి ఏం లాభం? సో అందుకొరకు అలాంటి పరిస్థితి కూడా ఉండకూడదని బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా మేము విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు, ఉండనేరదు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ వాళ్ళు ఇంతవరకు అమాయకంగా మోసపోయింది చాలు, ఇప్పటి నుంచి మాత్రం చాలా ఆలోచించి ఓటేయాలి. దానికి ఏనుగు ఈజ్ ద బెస్ట్ యూనో రూట్ అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.